You're a superhero. हेलो फ्रेंड्स, दिस इज सिद्धू. वेलकम बैक टू अवर चैनल सीसी एडिट्स टू. ఈ రోజు వీడియోలో ఇన్స్టా ట్రెండింగ్ డ్యూక్ బైక్ స్టేటస్ హెచ్డీకి మాట్లాడుతున్నాం. మన ఫోన్లో మనకు నచ్చినట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందామండి. ఒకసారి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, మనం వీడియో అయితే చూసాక ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం ద్వారా నాకు కొద్దిగా సపోర్ట్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా ఒకసారి ప్రివ్యూ వీడియో అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సేమ్ అలాగే మన ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందామండి. ఇంకోటి, మీరు డ్యూక్ ఫొటోస్ కాకుండా మీకు నచ్చిన ఫొటోస్ కూడా మీ ఫొటోస్ కూడా పెట్టుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ విఎన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ విఎన్ యాప్ అయితే కనపడుతుంది కదా. ఈ విఎన్ యాప్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ యాప్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే, మనం ఆ లైట్ మోషన్ లాగా మనము ఇక్కడనే సైడ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనపడుతుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి కింద. దాని తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అయితే బ్లూ కలర్ పెద్ద బటన్ అయితే కనపడుతుంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్నట్లయితే మనకైతే డైరెక్ట్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఫైల్నే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే అండి, నేనైతే కొన్ని ఫైల్స్తో మాత్రమే నేను ఇలా ఫొటోస్ అనేది పెట్టుకొని సైడ్కి అయితే నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. మనకు లైట్ మోషన్ లాగా అయితే ఫస్ట్ మనకు సాంగ్ బీట్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఫొటోస్ అనేది ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సారీ అండి, ఇలా ఫొటోస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే మనకు ఫొటోస్ అనేవి సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆరో మార్క్ అయితే కనబడుతుంది కదా, ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్లోకి అయితే ఇలా వచ్చేసింది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మనము ఇక్కడ చివరిలోకి వచ్చేసి ఇక్కడ లాస్ట్కి ఇట్లా బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది డైరెక్టర్ బై అని, ఇది డిలీట్ చేసుకోవాలి ఫైల్. సో ఇక్కడనే కింద డిలీట్ ఆప్షన్ అయితే కనపడుతుంది. ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనం ఫొటోస్ అయిపోయిన తర్వాత మనకైతే ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలి కొరకు నేను కింద ఫుల్ స్క్రీన్ ఫోటో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని కొరకు ఇక్కడ ఈ లేయర్స్ పక్కన ప్లస్ ఐకాన్ అయితే కనపడుతుంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని వీడియోస్ అండ్ ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని నేను ఫుల్ స్క్రీన్ ఫోటో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఒక ఆల్బమ్లో అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మన సీసీ ఎడిట్స్ అయితే నేను ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేసాను. సో ఇలా ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఫోటో అయితే చాలా లెంత్గా అయితే వచ్చేసింది కాబట్టి ఏం చేయాలంటే దీన్ని కొంచెం తక్కువ అనేది చేసుకోవాలి. సో మనం ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఇట్లా లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే మనకు తక్కువ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సారీ, ఫోటో మీద క్లిక్ చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్కి జరుపుకుంటే మనకి తక్కువ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చాలా ఫోటో మీద క్లిక్ చేసుకుని ఇలా చిన్న అనేది చేసుకోవాలి. చిన్నగా చేసుకున్నట్లయితే మనకి ఫోటో అనేదిగా ఇలా చిన్నగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఇలా చూడండి, ఒకసారి ఎమ్మటి అయితే వెళ్ళిపోతుంది, ఇలా ఎమ్మటి అయితే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ సాంగ్ మీద మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మ్యూజిక్ అయితే ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ పైన ఈ పైన మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మ్యూజిక్లోకి వెళ్ళేసి మనం ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆడియో అయితే ఉన్నది కదా, ఈ ఆడియో అనేది ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసుకుంటే మనకు చూస్ అయిపోతుంది. సో మనం దీనికైతే మనం బీట్ మార్క్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే ఇగో ఇలా అయితే కనపడుతుంటాయి. ఇక్కడ మనకి ఎక్కడెక్కడ అయితే ఉబ్బు లైన్స్ ఉన్నాయో ఇక్కడ ఈ ఉబ్బు లైన్స్ దగ్గర మనము ఒక బీట్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ బీట్ జెండా మీద క్లిక్ చేస్తే మనకు బీట్ అనేది పడిపోతుంది. ఇలా ఒక్కొక్కటి అయితే మనం ఇలా ఉబ్బు లైన్స్ అయితే పెట్టుకోవాలి. ఉబ్బు లైన్ పెద్ద పెద్ద లైన్స్ ఎక్కడ ఉన్నాయో ఉబ్బు లైన్స్ అక్కడ మనం బీట్ అనేది వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. రైట్ మార్క్ క్లిక్ చేసుకొని మళ్ళీ రైట్ హ్యాండ్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే మనకైతే బీట్కి అయితే సెట్ కరెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మనం బీట్ తగ్గట్టు మనకు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో నెక్స్ట్ టైం చేయాలంటే ఇక్కడ మనకు బీట్ అయితే ఇక్కడ ఉన్నది కానీ ఫోటో అయితే వేరే ఫోటో అయితే వచ్చింది. సో దాని కొరకు ఫోటో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేసుకొని ఇట్లా సైడ్కి జరుపుకుంటే మనకి ఒక వైబ్రేషన్ అయితే కొద్దిగా వైబ్రేషన్ అయితే వస్తుంది. ఆ వైబ్రేషన్ కాడికి రాగానే ఆపేస్తే మనకు కరెక్ట్ బీట్ దగ్గరకు అయితే మనకు ఫోటో అయితే సెట్ అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ బీట్ ఇక్కడ బీట్ మీద క్లిక్ చేసుకుంటే ఫోటో ఇక్కడ ఉన్నది. ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇట్లా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే మాత్రం కరెక్ట్ బీట్ దగ్గర రానే కొద్దిగా వైబ్రేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ వైబ్రేట్ కాగానే మనం ఫోటో అనేది కరెక్ట్ అర్థాలు సెట్ అయిపోయిందని చెప్పేసి వదిలేసేయాలి. సో ఇలా మనం ప్రతి ఒక్కటి అయితే మనం ఫోటో అనేది ఇలా బీట్ దగ్గర అయితే సెట్ చేసుకోవాలండి. కరెక్ట్ వైబ్రేట్ రాని మనము ఫోటో అనేది అక్కడికి ఆపేస్తే మనకు బీట్ దగ్గర అయితే మనకు ఫొటోస్ అయితే వచ్చేసి ఉంటుంది. సో ఇలా అయితే మనం చివరి వరకు అయితే ప్రతి ఒక్క ఫోటో మనం ఇలా చివరి వరకు ప్రతి ఒక్క ఫోటో అయితే మనం ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా మనం ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం కదా. యాడ్ చేసుకున్న దీనికి మనం బీట్ దీనికి ఎఫెక్ట్స్ అనేది పే చేయాలి. మనకు లైట్ మోషన్లో అయితే మనకు ఎఫెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మనము క్రియేట్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. సో నెక్స్ట్ టైం చూసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ పెద్ద ఫోటో అయితే ఉన్నది కదా. ఈ పెద్ద ఫోటో అయితే మనకు బ్లింక్ ఎఫెక్ట్ అయితే రావాలి. సో ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు స్టార్టింగ్లో ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. నాకైతే రాలేదు ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్. సో నేనేం చేస్తున్నాను అంటే నేను సైడ్కి మీకు కూడా రాకపోతే నేనైతే ఒకటి వీడియో అనేది సెండ్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. సరే అండి, ఇగో నేనైతే ఇక్కడ ఒక వీడియో అనేది సెండ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను అనేది ఇక్కడ మీడియా ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ అయితే కనపడుతుంది. గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మన వీడియోస్ అండ్ ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని నేను ఒక గ్రీన్ స్క్రీన్ అనేది నేను సెండ్ చేసేస్తాను. బ్లింక్ గ్రీన్ స్క్రీన్ బ్లింక్ ఈ బ్లింక్ అనేది ఎఫెక్ట్ అని మనం ఇలా ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ వరకు కానీ ఈ ఫోటో వరకే మనకు అవసరం కదండి. సో ఈ ఫోటో చివరిలోకి వచ్చేసి ఇది దీని అనేది ట్రిమ్ చేసుకోవాలి. సో దాని కొరకు ఈ లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మనకి ట్రిమ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో మనం రైట్ దాని మీద క్లిక్ చేసుకుని మనం డిలీట్ కొట్టేస్తే మనకు డిలీట్ అయితే అయిపోతుంది. సో మనకి ఇలా బ్లింక్ అయితే కనపడుతుంది కానీ ఫోటో అయితే కనపడతలేదు కదా. సో నెక్స్ట్ టైం చేయాలంటే మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రోమా అనే ఆప్షన్ ఉంటుంది ఎఫెక్ట్స్ పక్కన. ఈ క్రోమా క్రీ మీద క్లిక్ చేసుకొని రైట్ మార్క్ క్లిక్ చేస్తే కరెక్ట్గా అయితే మనకు ఫస్ట్లో అయితే సెట్ అయిపోతుందండి. ఇలా సెట్ అయితే అయిపోయింది కదా. ఇలా సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది మనము ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్ చెప్పుకున్నట్లయితే ఇక్కడ జూమ్ అవుట్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ జూమ్ అవుట్ మీద క్లిక్ చేసుకోవాలి. జూమ్ అవుట్ మీద క్లిక్ చేసుకొని రైట్ మార్క్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సైడ్కి జరుపుకున్నట్లయితే జూమ్ అవుట్ అయితే కనపడుతుంది. జూమ్ అవుట్ మీద క్లిక్ చేసుకొని వదిలేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ మీద ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని జూమ్ అవుట్ మీద క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేయాలి. సేమ్ ఇలాగే ప్రతి ఒక్క ఫోటోకి మనకు జూమ్ ఎఫెక్ట్ అయితే జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ వీడియో క్లియర్గా అర్థం కాకపోతే మన ఛానల్లో ఉన్న 2-3 వీడియోస్ అయితే చూడండి, మీకు క్లియర్గా అయితే అయిపోతుంది. ఇంకా మన ఇన్స్టాలో ఎవరైతే ఫాలో అవుతలేరో సరే అయితే ఇన్స్టా పేజ్ చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి ఒకసారి అయితే ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో ఇలా మనము ప్రతి ఒక్క ఫోటోకి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుందండి. సో మనం ఇలా ప్రతి ఒక్క ఫోటోకి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేయాలంటే దీన్ని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ బటన్ అయితే ఉంటుంది కదా, ఈ బటన్ ఏంటంటే ఆన్ చేసుకుంటే మనకు ఒరిజినల్ క్వాంటిటీలో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఆఫ్ ఉంటే ఇక్కడ ఆన్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అనే కింద ఆప్షన్ అయితే కనపడుతుంది కదా. టైం అయితే ఎక్కువ ఏం తీసుకోదు. మీరు ఇక్కడ టైటిల్ ప్లేస్లో ఏమన్నా మీరు టైటిల్ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే మీరు అయితే పెట్టుకోవచ్చు అండి. నేనైతే కేటీఎం బై సిసి ఎడిట్స్ అని పెడుతున్నాను. మీరైతే మీకు ఇష్టం వచ్చిన మీరు నీ నేమ్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ మీరు అయితే సేవ్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అండి. మీరైతే టెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు అండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే అయిపోతుంది. 1 మినిట్ అండి, చూపిస్తాను.
ఇంకా ఈ ఛానల్ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టా పేజ్లో అయితే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే హెచ్డి క్వాంటితో టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, చూడండి. సో నెక్స్ట్ టైం చేయాలంటే ఇక్కడ సేవ్ టు ఆల్బమ్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అయితే డైరెక్ట్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసి ఒక లైక్ అయితే తప్పకుండా అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకైతే కొద్దిగా సపోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే అండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.